హలో హాయ్ వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్ ఈరోజు మనం ఎక్సెల్ సంబంధించిన వీడియో చూద్దాం సో మనకు ప్రీవియస్ సిరీస్లో వచ్చేసి ఎంఎస్ వర్డ్ అండ్ అట్లాగే కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ సిరీస్లో మొత్తం మనకు ఎక్సెల్ సంబంధించి బేసిక్ ఫార్ములాస్ నుంచి అడ్వాన్స్ ఫార్ములాస్ వరకు వీడియోస్ అయితే ఉండబోతున్నాయి సో ఈరోజు మనం స్టూడెంట్ యొక్క మార్క్ షీట్ గురించి తెలుసుకుందాం సో మనకు బిక ఎక్సెల్లో బేసికల్గా స్టూడెంట్ మార్క్ షీట్ ఐడెంటిఫై చేయాలి అండ్ స్టూడెంట్ మార్క్ షీట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం కొన్ని స్టూడెంట్స్ యావరేజ్ డేటా అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మీరు ఒక సబ్జెక్ట్స్ అంటే మీరు వెయిట్కి చేయాలనుకుంటున్నారు అంటే మనం స్టూడెంట్ మార్క్స్ ఇట్లో బేసికల్గా చేసేది ఏంటంటే టోటల్ మ్యాక్స్ మినిమమ్ యావరేజ్ రిజల్ట్ సో మనము మార్క్స్ అన్నింటిని యాడ్ చేయడము వాటిలో హయస్ట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడము లోయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడము అట్లాగే టోటల్ మార్క్స్కి యావరేజ్ ఎంత వచ్చిందో ఐడెంటిఫై చేయడము రిజల్ట్ ఐడెంటిఫై చేయడము అంటే స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే మనకు స్టూడెంట్ మార్క్ షీట్ అనే ఫామ్లా అయితే యూజ్ అవుతుంది సో దీంట్లో మనకు టోటల్ ఫైవ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి సో వీటిలో మనం ఒక్కొక్క ఫార్మ్లా గురించి తెలుసుకుందాం సో మీరు స్టూడెంట్ మార్క్షీట్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ డేటా అయితే తీసుకోండి అంటే ఫైవ్ సబ్జెక్ట్ ఆర్ సిక్స్ సబ్జెక్ట్ డేటా తీసుకున్న తర్వాత మనకు ఫార్ములాస్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ మనం టోటల్ ఫార్మ్లా తీసుకుందాం ఎక్సెల్లో మనకు టోటల్ ఫార్ములా తీసుకోవాలి అనుకుంటే మనకు ఇది ఈక్వల్టీ తోటైతే స్టార్ట్ అవుతుంది సో మనకు బేసికల్గా టోటల్ ఫామ్లా అంటే ఏంటంటే సమ్ ఫామ్లా సో ఫామ్లా ఏంది ఈక్వల్ టు సమ్ ట్యాబ్ అండ్ సబ్జెక్ట్స్ సో సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్ సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సో సిక్స్ సబ్జెక్ట్స్ని మనం తీసుకున్నప్పుడు బ్రాకెట్లు ఓపెన్ చే ఓపెన్ అండ్ క్లోజ్ తర్వాత మీకు టోటల్ మార్క్స్ అయితే వస్తాయి ఈ ఫామ్లలో మనం చేసింది ఏంది ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ సి ఫోర్ సి ఫోర్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ వాల్యూ అండ్ హెచ్ ఫోర్ అనేది లాస్ట్ సబ్జెక్ట్ వాల్యూ సో ఈ రెండుటి మధ్యలో ఎప్పుడైతే మనం కోలన్ ఇన్సర్ట్ చేస్తామో టోటల్ ఆ రెండు సబ్జెక్ట్లో ఉన్న టోటల్ సబ్జెక్ట్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది సో మీరు ఇక్కడ ఫామ్లో చూడవచ్చు సమ్ నెంబర్ వన్ నెంబర్ టూ అంటే నెంబర్ వన్ కమా నెంబర్ టూ నెంబర్ త్రీ అట్లా మనం ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు సో ఇదే ఫామ్లాని ఇంకొక విధంగా ఈక్వల్ టు సమ్ ట్యాబ్ సబ్జెక్ట్ వన్ కమ్మ సబ్జెక్ట్ టూ కమ్మ సబ్జెక్ట్ త్రీ కమ్మ సబ్జెక్ట్ ఫోర్ కమ్మ సబ్జెక్ట్ ఫైవ్ కమ్మ సబ్జెక్ట్ సిక్స్ సో ఇప్పుడు మనకు వాల్యూ కూడా సేమ్ వస్తుంది చూడండి మనకు వన్ నాట్ సిక్స్ వచ్చింది అంటే మనం ఫార్ములాస్ని టూ టైప్స్లో చేయొచ్చు సో ఇప్పుడు మనకు టోటల్ సబ్జెక్ట్ అయితే టోటల్ మార్క్స్ అయితే వచ్చింది కదా సో టోటల్ చేయాలంటే ఏం చేయాలి ఈక్వల్ టు సమ్ సబ్జెక్ట్ వన్ అండ్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ సబ్జెక్ట్ ఫైవ్ సబ్జెక్ట్ సిక్స్ సో ఇట్లా మనం అన్ని సబ్జెక్ట్స్ని టోటల్ చేసినప్పుడు మనకు టోటల్ మార్క్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే ఏంటంటే మనకు ఉన్న సబ్జెక్టులలో హయెస్ట్ మార్క్స్ ఎన్ని అంటే ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ చూపించవచ్చు సో దీనికి ఫార్ములా ఈక్వల్ టు మ్యాథ్స్ ప్రెస్ ట్యాబ్ అండ్ సేమ్ మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్ సో సబ్జెక్ట్ వన్ నుంచి సబ్జెక్ట్ సిక్స్ వరకు తీసుకున్నప్పుడు మనకు ఏ హైయెస్ట్ మార్క్స్ అంటే ఏ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ట్వంటీ త్రీ సో ఇక్కడ కళ్యాణ్ అనే పర్సనకి ఆరు సబ్జెక్టులలో ట్వంటీ త్రీ మార్క్స్ హైయెస్ట్ ఉన్నాయి సబ్జెక్ట్ వన్లో సో మనకు మాక్స్ వాళ్ళు ఎంత చూపిస్తుంది ట్వంటీ త్రీ చూపిస్తుంది సో నెక్స్ట్ ఈక్వల్ టు ఫార్ములా మ్యాథ్స్ ఫార్ములా సో ట్యాబ్ సో మళ్ళీ సేమ్ మనకి సెకండ్ మెథడ్లో కూడా తీసుకోవచ్చు అంటే సబ్జెక్ట్ వన్ కమ్మ సబ్జెక్ట్ టూ కమ్మ సబ్జెక్ట్ త్రీ కమ్మ సబ్జెక్ట్ ఫోర్ కమ్మ సబ్జెక్ట్ ఫైవ్ కమ్మా సబ్జెక్ట్ సిక్స్ బ్యాకెడ్ క్లోజ్ ఎంటర్ స్టూడెంట్ మనకు ట్వంటీ ఫోర్ ఉంది సో ట్వంటీ ఫోర్ అనేది హైయెస్ట్ కాదు ఒకసారి చూద్దాం ట్వంటీ ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఓకే మనకు ట్వంటీ ఫోర్ అనేది ఎగ్జాక్ట్ అయితే ఇచ్చింది సో నెక్స్ట్ మరి డ్రాక్ చేసి మీకు టోటల్ వాల్యూస్ అయితే వస్తాయి ఓకే సో నెక్స్ట్ మినిమమ్ మినిమం వాల్యూ అంటే ఏంటంటే మనకు లోయెస్ట్ వాల్యూ మనకి ఇక్కడ స్టూ స్టూడెంట్ మార్క్షీట్లో ఉన్న ఆరు సబ్జెక్టులలో తక్కువ మార్క్స్ దేంట్లో వచ్చాయనేది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు ఈక్వల్ టు మినిమమ్ ట్యాబ్ సో మళ్ళీ ఎన్ని ఫామ్లా సేమ్ సబ్జెక్ట్స్ టోటల్ సబ్జెక్ట్స్ టోటల్ సబ్జెక్ట్స్ ఎందుకు తీసుకుంటామంటే మనం ఆరు సబ్జెక్టులలో లోయెస్ట్ మార్క్స్ దేంట్లో ఉన్నాయో చూపిస్తుంది సో మనకు టో లోయెస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి నైన్ ఉన్నాయి సో సేమ్ మళ్ళీ ఈక్వల్ టు మినిమమ్ ట్యాబ్ టోటల్ సబ్జెక్ట్స్ సో ఇక్కడ కూడా మనకు అన్ని సబ్జెక్టులలో తక్కువ ఈ సెకండ్ పర్సన్కి తక్కువ మార్క్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది ట్వెల్వ్ మార్క్స్ సో ఈ విధంగా మిగతా వాటి మనం ట్రాక్ చేసినప్పుడు అన్ని మార్క్స్ మనకు వస్తాయి సో ఇది మినిమం వాల్యూ నెక్స్ట్ యావరేజ్ యావరేజ్ అంటే ఏంటంటే మనకున్న ఆర్ సబ్జెక్టులలో ఈచ్ సబ్జెక్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ త్రీ ట్వంటీ వన్ నైన్ ఇట్లా డిఫరెంట్ మార్క్స్ అయితే వచ్చాయి సో ఆరు సబ్జెక్టులలో యావరేజ్గా ఆ పర్సన్ ఎంత యావరేజ్ గెయిన్ చేశాడు ఎంత యావరేజ్ పర్సంటేజ్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో దానికి ఫామ్లో అయింది ఈక్వల్ టు యావరేజ్ సో యావరేజ్ ట్యాబ్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మెథడ్ అయింది సెలెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ సో బ్రాకెట్ క్లోజ్ మనకు యావరేజ్గా ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ యావరేజ్ అయితే వస్తుంది సో మళ్ళీ ఫామ్లో అయింది ఈక్వల్ టు సెలెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఆరు సబ్జెక్టులు ఉన్నాయి మనం ఆరు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓకే సెవెంటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ మనకు యావరేజ్ వచ్చింది సో దిస్ ఈజ్ అ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ రిజల్ట్ రిజల్ట్ అంటే ఏంటంటే సో మనకి ఈ టోటల్ మార్క్స్ ఎంత అన్ని సబ్జెక్టులలో కలిసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ అయితే వచ్చాయి సో మనం ఈ పర్సన్లకి ఎంతమంది పాస్ అయ్యారో ఎంతమంది ఫెయిల్ అయ్యారు సపోజ్ మనం ఒక క్లాస్ స్టూడెంట్ యొక్క మార్క్స్ షీట్స్ కనుక ప్రిపేర్ చేస్తుంటే ఈ షీట్ ఫార్ములస్ని అయితే బేస్ చేసుకుని మనం షీట్ అయితే క్రియేట్ చేయొచ్చు మరి దీంట్లో మనకు యావరేజ్ వచ్చింది మినిమం వచ్చింది మ్యాక్సిమమ్ వచ్చింది టోటల్ వచ్చింది ఇప్పుడు రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇఫ్ కండిషన్ తోటి స్టార్ట్ అవుతుంది ఇఫ్ కండిషన్ ఎందుకు వాడతామంటే మనకు రిజల్ట్ అనేది టూ వాల్యూస్ ఉంటుంది పాస్ ఆర్ ఫెయిల్ కాబట్టి మనం ఇఫ్ కండిషన్ని బేస్ చేసుకుని ఫార్ములాస్ అనేది రాయొచ్చు సో దీంట్లో ఏంటంటే లాజికల్ టెస్ట్ వాల్యూ అంటే టోటల్ మార్క్స్ ఎందుకంటే రిజల్ట్ అనేది మనకు టోటల్గా వచ్చిన మార్క్స్ని బట్టి మనం టోటల్గా అతను టోటల్ మార్క్స్ చేయొచ్చు లేదంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా చేయొచ్చు సో మనం ఇప్పుడు టోటల్ మార్క్స్ చేద్దాం సో ఐ ఫోర్ అనేది టోటల్ మార్క్స్ సెల్ వాల్యూ అది సో నేను ఒక కండిషన్ అంటే ఎంతకు పాసు అంటే టోటల్ నూట టోటల్ నూట యాభై మార్కులకు ఎంతకంటే ఎక్కువ వస్తే పాసు ఎంతకంటే తక్కువ వస్తే ఫెయిల్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ జీరో ఫైవ్ సో వన్ జీరో ఫైవ్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఫెయిల్ అని చెప్పి నేను ఒక కండిషన్ అయితే రాస్తున్నాను కండిషన్ నెంబర్ వన్ పాస్ కండిషన్ నెంబర్ టూ ఫెయిల్ సో చూడండి ఫార్ములా ఈక్వల్ టు ఇఫ్ సెల్ వ్యాల్యూ అంటే టోటల్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ జీరో ఫైవ్ కమా పాస్ ఫెయిల్ ఈ టూ కండిషన్స్ సో ఇప్పుడు మన కండిషన్ ఏమొచ్చింది పాస్ వచ్చింది ఎట్లా పాస్ మనకు టోటల్ వన్ ట్వెల్వ్ మార్క్స్ ఇక్కడ వచ్చాయి సో మనం ఇచ్చిన కండిషన్ ఏంది వన్ జీరో ఫైవ్ కంటే ఎక్కువ వన్ జీరో ఫైవ్ వచ్చినా పాస్ వన్ జీరో ఫైవ్ కంటే తక్కువ వస్తే ఫెయిల్ అని చెప్పి కండిషన్ ఇచ్చినాం సో మనకు తను ఈ ఈ పర్సన్ పాస్ అయినట్టే కదా సో నెక్స్ట్ పర్సన్ చూద్దాం నెక్స్ట్ పర్సన్ అంటే ఒక తక్కువ పర్సన్ని ఫార్మ్లో ఏంది ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ ప్రెస్ ట్యాబ్ అండ్ టోటల్ వాల్యూ టోటల్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ జీరో ఫైవ్ కామా కండిషన్ నెంబర్ వన్ పాస్ కామా కండిషన్ నెంబర్ టూ ఫెయిల్ సో సో చూడండి ఈ కండిషన్ నెంబర్ మనం ఈ కండిషన్లో ఫెయిల్ అనేది వచ్చింది ఎందుకు ఫెయిల్ వచ్చింది అంటే ఇక్కడ పర్సన్కి మనం ఇచ్చిన ఏదైతే కండిషన్కు మ్యాచ్ అవ్వలేదు మనం వన్ నాట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉండాలి లేదంటే వన్ నాట్ ఫైవ్ వస్తే పాస్ అని చెప్పాం కానీ ఇక్కడ ఈ పర్సన్కి వచ్చిన మార్క్స్ ఎంత వన్ జీరో ఫోర్ కాబట్టి ఇతను మనకు ఫెయిల్ సో ఇట్లా మనము స్టూడెంట్ యొక్క మార్క్స్ షీట్లో మనం పాస్ ఫెయిల్ అనే ఒక కండిషన్ ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి ఫెయిల్ అనే కండిషన్లో మార్క్స్ చూడండి వన్ నాట్ ఫోర్ ఫెయిల్ వన్ నాట్ టూ ఫెయిల్ నైంటీ సిక్స్ ఫెయిల్ వన్ జీరో త్రీ ఫెయిల్ అండ్ హండ్రెడ్ ఫెయిల్ సో మనకు ఇచ్చిన ఫార్ములాస్కు మన కండిషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యాయి మనం ఇచ్చిన కండిషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయని పాస్ వచ్చాయి తక్కువ ఉన్నాయని ఫెయిల్ వచ్చాయి సో ఇక్కడ మనం ఈ కలర్ మ్యాచ్ అంటే ఫెయిల్ అనేది రెడ్ పాస్ అనేది గ్రీన్ ఎట్లా ఇస్తామంటే ఈ సెల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మరి కండిషన్ ఫార్మాట్లోకి వెళ్తే హైలైటెడ్ సెల్ రూల్స్లలో టెక్స్ట్ దట్ కంటైన్ అని ఉంది సో ఇక్కడ ఇక్కడ పాస్ అనే కండిషన్ రాసి మీరు ఏ కలర్ ఇస్తే ఆ కలర్ వస్తుంది సపోజ్ ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తున్నాను పాస్ ఎల్లో సో చూడండి నాకు ఇక్కడ ఎల్లో వచ్చింది సో మళ్ళీ దాన్ని మనం రీఫ్రెష్ చేస్తే అన్ని వాల్యూస్కి ఎల్లో వచ్చింది సో అప్పుడు మీరు అంటే ఒక వాల్యూస్కి మీరు ఏ కలర్ ఇవ్వాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే కలర్ అనేది హైలైట్ అవుతుంది సో మన కలర్ హైలైట్ అయినప్పుడు మనకు రిజల్ట్ అనేది ప్రాపర్గా కనబడుతుంది ఇది స్టూడెంట్ యొక్క మార్క్ షీట్ సో మీరు స్టూడెంట్ మార్క్ షీట్ ప్రిపేర్ చేయాలంటే మనకు బేసికల్గా ఫైవ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి టోటల్ మాక్స్ మినిమమ్ యావరేజ్ రిజల్ట్ వీటిని బేస్ చేసుకొని మనం ఒక స్టూడెంట్ మార్క్ షీట్ని ఎక్సెల్లో ప్రిపేర్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్